హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఆంధ్రాలోనే అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. చెమా, ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటా. ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. సర్లే. సో ముందుగా ఏంటంటే, మనం 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో త్వరగా అది కంప్లీట్ చేసేయండి. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏమైనా వీడియోస్ ఉంటే అవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకేంటంటే, మీకు వర్చువల్ ఇంటర్వ్యూ చూశారు కదా, సో దానికి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. సో అప్పుడే చెప్పే కదా మీకు ఇంకో మంచి స్క్రిప్ట్తో వస్తున్నాం, ఫుల్ కామెడీ స్క్రిప్ట్. అది ఇదే వర్చువల్ పెళ్లి చూపులు. ఇది మాత్రం కంప్లీట్ ఫుల్ ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నవ్వుకుంటారు మీరు, చూసి ఎంజాయ్ చేయండి. నవ్వుకుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలా తీసుకొస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఏరా, ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు నాన్న, ఖాళీయే. ఏంటో చెప్పు. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ టీవీ చూస్తుందిరా. కానీ అదేరా, నేను నీతో చెప్పాను కదా, అదేం చేశావు? ఏం చెప్పావు నాన్న, మర్చిపోయా? మళ్ళీ చెప్పు ఒకసారి. అదేరా సుపుత్ర, నీ పెళ్లి సంగతి. నాన్న నీకు చాలాసార్లు చెప్పా నాకు అప్పుడే పెళ్ళి వద్దని. ఏరా, ఏదైనా ప్రాబ్లమా? నాన్న అది కాదు, పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది, కొన్ని రోజులు ఎంజాయ్ చేయని. నోరు ముయ్యరా వెదవా, ఇప్పటికే ముట్టి కిందకి 7 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకోలేదంటే ఎవరైనా నవ్విపోతారా? అయినా అప్పుడు పెళ్ళండి నా, కరోనా టైంలో ఎవరు రాడు. నా పెళ్ళంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అరే, ఇప్పుడు చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందిరా, కరోనా కదా. నాన్న అన్నింటికి కప్పుతుంది, ఆలోచించుకో. ఫోన్ పెట్టాయి. అరే రే రే, ఒకసారి ఆగు. అరే పోనీలే, పెళ్లి సంగతి తర్వాత. నేను ఒక మాట చెప్తాను విను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉంది, చక్కగా కుందరం బొమ్మలా ఉందిరా. ఒకసారి వాట్సాప్లో నీకు మెసేజ్ పెడతాను. ఒక్కసారి పెళ్లి చూపులు అవి వాట్సాప్లోనే చూసి ఓకే అంటే దాని గురించి ప్రొసీడ్ అవుదాంరా. అమ్మ నాన్న ఎంత సెట్టింగ్ చేసావా? ఎవరండి చేసావు? రే రే, నేను వచ్చానంటే ముడ్డి మీద తంతా. ఇవాళ నా మాట విని పిల్లలు చూస్తున్నావు అంతే. అరే చేశారుగా సెట్టింగ్. కానివ్వండి, నేను అనుకున్నట్టే. రే జాగ్రత్త రా. కనుద్దాం ఇక. ఓకే, ఒకసారి మెసేజ్ చేద్దాం. హాయ్ అండి, అది ఇవాళ పెళ్ళి చూపులు అని చెప్పారు, స్టార్ట్ చేద్దాము. ఏంటి అనుకున్నా కానీ మా నాన్న మంచి సెలక్షన్ చేశాడు.
నాన్న పెళ్లి చూపులు కంగారులు, పేరు కూడా చెప్పలా. పేరేమీ ఉంటుంది? స్వాతి, స్నేహ. చిచి, కొంచెం పద్ధతిగా ఉంది కాబట్టి భ్రమరాంబ. నన్ను లక్ష్మియా? కామాక్షి. రత్నవాల కదా మీ పేరు. చంప. చంప చంప పగులుతుంది. వద్దులే, మనమే అడిగేద్దాం. నా పేరు కళ్యాణ్ అండి. నాన్నగారు చెప్పారండి. నా పేరు సిద్ధార్థ్. అందరు సిద్ధు అండి. నాన్నగారు చెప్పారండి. చెప్పారా నాన్నగారు? మీ పేరు? నా పేరు చైత్ర అండి. నైస్ నేమ్ అండి. అండ్ నేను మామూలు టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి. షాక్ అయ్యావా? నాకు మంత్రి యొక్క 50K దాకా వస్తాయండి. నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి. ఇక్కడే ఫ్రెండ్స్ అందరం మేము కలిసి రూమ్లో ఉంటాం, హైదరాబాద్లో. నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి. 1 మినిట్ అండి ప్లీజ్. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకేం చెప్పారండి నాన్నగారు? మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట కదండి, తిన్నాక ప్లేట్ కూడా కడుగు అవసరం లేదంటగా. అన్నగారు చెప్పారండి. ఇంకా మీరు మీ అమ్మగారు సీరియల్ చూస్తుంటే మీకు నచ్చకపోతే కేబుల్ కనెక్షన్ కట్ చేసేస్తారంట కదండి. మ్యూజిక్ అమ్మని చూసేసాడు. ఇది కూడా చెప్పారండి నాన్నగారు? ఇంకా చాలా చెప్పారండి. చెప్పారా అండి? చెప్పండి.
ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, నైస్ టాకింగ్ టు యు అండి. ఏ విషయం నాన్నగారికి చెప్తా? మండుతున్నట్టుంది. అర్జెంటుగా ముందు మా నాన్నకి ఫోన్ చేయాలి. మా నాన్న చేస్తున్నాడు ఫోను. మాట్లాడావు అమ్మాయితో? ఆహా, నేను ఎక్కడ మాట్లాడానా? మొత్తం నువ్వే చెప్పావు కదా. అర్జెంటుకి ఫోన్ పెట్టేసే. అదేమిట్రా, వీడు కోపం వచ్చినట్టుంది. నాన్నగారు చెప్పారండి, నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి, నాన్నగారు చెప్పారండి. నాన్నగారు చెప్పారండి. ఏమైందిరా నీకు? పుచ్చుకోండి. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. స్వామి ఆంజనేయ రేపు తెల్లవారుజాము 10 గంటలకు గుడికి వచ్చేసి వచ్చేస్తాను. దీన్ని నువ్వు మర్చిపోయేలా చేసే స్వామి. నాన్నగారు చెప్పారండి.